రైట్. అయ్యంగార్ గారు, ఆధ్యాత్మికవేత్త అయ్యంగార్ గారు లైవ్లో జాయిన్ అయ్యారు. అయ్యంగార్, గడిచిన 2 వారాలుగా మనం ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తున్నాం, డిబేట్ చేస్తా ఉన్నాం. మొత్తానికి అయ్యంగార్ గారు వినిపిస్తోందా? వినపడుతుంది. నమస్కారం. నమస్తే. గడిచిన 2 వారాలుగా మనం ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తున్నాం. నిన్నటికి నిన్న కూడా మొన్న కూడా ఇదే సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసాం. మొత్తానికి వెంకన్నని టచ్ చేస్తే వైబ్రేషన్స్ తట్టుకోలేరనే మాట నిజమని నిరూపించింది ఈరోజు హైకోర్టు చెప్పిన ఇంటరిమ్ ఆర్డర్లో స్పష్టంగా చెప్పింది. 4 వారాల పాటు సస్పెండ్ చేస్తూ అసలు ఈ వ్యవహారం ఇలా చెయ్యొచ్చా కూడదా అనే దాని మీద చాలా కూలంకుషంగా మనం చర్చించాం. చట్టబద్ధత లేదు, ఇంకోటి వాళ్ళు చెబుతున్న జస్టిఫికేషన్ కూడా అంతగా కన్విన్సింగ్ లేదు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఏం లేదండి. ఇప్పుడు బేసిక్ గా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది కామన్ సెన్స్. మనం ప్రతిదీ ఏ విషయం తీసుకున్నా పొద్దున మనం తెల్లారి లేచిన దగ్గర నుంచి మన జీవన గమనంలోనే ప్రతిదీ కామన్ సెన్స్ తోటే ప్రధానంగా మన ఆలోచన విధానం ముందుకెళ్ళాలి. అలాగే ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కూడా కామన్ మ్యాన్ కి కామన్ సెన్స్ కి దూరంగా ఉండే విధంగా తీసుకుని ఆ నిర్ణయాలు జనాలకు ప్రజలందరికీ కూడా సహేతుకంగా కనుక లేకపోతే కామన్ సెన్స్ కి విరుద్ధంగా రూల్ ఆఫ్ లా కి వైరుధ్యంగా ఉన్నప్పుడు సహజంగా ఇటువంటి పరిణామాలు వస్తాయి. మన కోర్టుల ద్వారా, న్యాయస్థానాల ద్వారా కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఏమిటంటే, ఇప్పుడు డైరెక్ట్ గా ఇది ఆలోచించినట్లయితే మనకిక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇలాగ మనకి ప్రతి ఏటా 2 ఏళ్లకు ఒకసారి ఈ ధర్మకర్తల నియామకాలు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ ఇస్తారు, అయ్యా ధర్మకర్తలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీ ధార్మిక వ్యవస్థలో ఉన్న వాళ్ళు రండి అని ప్రజలకి జనబాహుళ్యానికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. అందులో చాలా మంది ఈవెన్ మనం కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏమిటంటే మెరిట్స్ ను బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చామంటారు, ఆ మెరిట్స్ కి మళ్ళీ వాళ్ళు ఏవో లేఖలు ఇచ్చుకుంటారు, ఆ లేఖలు ఉన్న వాళ్ళకి పరపతి ఉన్న వాళ్ళకి. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నా జనానికి ఒక యాక్సెసిబిలిటీ, ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయ్యే ఒక యాక్సెసిబిలిటీని దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేస్తున్నారు. అది అయితే సామాన్యుల భక్తులకి అందులో అవకాశం వస్తుందా రాదనేది పక్కన పెట్టినట్టయితే ముందు ఒక యాక్సెసిబిలిటీ ఇస్తున్నారు, ఒక రూల్ పాటిస్తున్నారు వాళ్ళు. అయితే అక్కడ ఏంటంటే మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే లెటర్లతో ఉన్న వాళ్ళకే అక్కడ ధర్మకర్తల మండలిలో చైర్మన్లు కానీ మెంబర్లు కానీ అవడం జరుగుతుంది. అది అందరికీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఓ నోటిఫికేషన్ ఇస్తారు, అది కంటితుడుపు చర్య అయినా సరే. ఇక్కడ అటువంటిది లేదు, డైరెక్ట్ నియామకం. అంటే ఇప్పుడు డైరెక్ట్ నియామకం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డైరెక్ట్ నియామకం, అధికారులందరూ డైరెక్ట్ నియామకం, ధర్మకర్త అందరూ డైరెక్ట్ నియామకం, అందులో పనిచేసే వ్యవస్థలో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళకి ఉద్యోగస్తులే. అర్చకులను కూడా ఉద్యోగస్తులను చేసేసుకున్నారు, అక్కడ ఉన్న జిఎల్ వ్యవస్థను కూడా ఉద్యోగస్తులు. అంటే ఏమిటంటే రిలీజియస్ ప్రాతినిధ్యం మా కనుమరుగైపోయింది. ఎప్పుడైతే ఒక డైరెక్ట్ ప్రభుత్వం పరిపాలన చేస్తోంది, ఇది చాలా వైరుధ్యం అనమాట. ఏ రిలీజియస్ సంస్థనైనా ఇలా డైరెక్ట్ గా ప్రభుత్వం పరిపాలన చేస్తోంది, ప్రభుత్వం ఒకటే పరిపాలన చేయకుండా ప్రభుత్వం వెనకాల ఉన్న ఏ రాజకీయ పార్టీలు ఏ సమయంలో ఉన్నట్టయితే ఆ రాజకీయ పార్టీలు నేరుగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు పూర్వం ఒక 15-20 సంవత్సరాల క్రితం డైరెక్ట్ గా ఇదే పరిస్థితులు ఉన్నా కానీ రాజకీయ పార్టీల యొక్క జోక్యం ఉండేది కాదు. ఏ రాజకీయ పార్టీలు స్పెసిఫిక్ గా మనం మాట్లాడదు, ఏ రాజకీయ పార్టీలు జోక్యం ఉండకూడదు. ధార్మిక కోవిదులే మాట్లాడుకునేవాళ్ళు, ఈ న్యాయపరమైన అంశాలే మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ధార్మిక కోవిదులకి మాటకి వాయిస్ లేదు. అలాగే ఈ అంశాల పట్ల చర్చించేందుకు అక్కడ ఉన్న అర్చకులు కానీ అక్కడ ఉన్న ధార్మిక వ్యక్తులు కానీ లేకపోతే ఆ స్థానికంగా ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా ఇంకోటి చూడాలంటే తిరుపతి లోకల్లో ఉన్న వాళ్ళు కూడా సరైన ప్రాతినిధ్యం అక్కడ కనబడటల్లా. ఈ పరిస్థితులన్నీ చూస్తేనంటే ప్రభుత్వాలు నేరుగా దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి టీడీడీలోకి నేరుగా చొచ్చుకుని వచ్చేసాయి, 99.5% పనిచేస్తున్నాయి. అసలు అక్కడ భక్తులకి విలువ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. మరి ఇప్పుడు దీంట్లో భాగంగా మిగిలిన వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే ఏదో పోనీ 10 మందో 18 మందో 30 మందో మీరు ధర్మకర్తలను పెట్టుకున్నామండి, నియామకం చేసుకున్నామంటే ఇంత గొడవ అయ్యేది కాదు. అయితే ఏమిటి, ధర్మకర్తలుగా అంతమందిని పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మేము స్పెషల్ ఇన్వైటీస్ గా ఒక పెద్ద వార్డన్ తయారు చేసి మేము పెట్టేద్దాం నిర్ణయం చేశారు. ఇది కూడా ఏంటంటే నేను అనుకోవటం, పాలకులుగా ఉన్న వాళ్ళకి సరైన సలహా సక్రమంగా ఇచ్చే విధానం లేకపోవటం వల్ల వాళ్ళు కొంత తప్పుదోవలో వెళ్ళినట్టు జరుగుతుంది తప్ప కానీ నిజానికి ఇది కామన్ సెన్స్ పూర్తిగా విరుద్ధమైనది. 80 మంది మొత్తంతో ఒక జంబోజెట్ విమానంలాగా నడవటం అంటే అసలు ఏమి చేస్తారు చెప్పండి? అంటే రాయంగారు గారు, వాళ్ళు బహుశా ఒక ఆలోచన చేసి ఉండొచ్చు. ఇప్పుడు యూనియన్ కేబినెట్ కూడా ఇంత సంఖ్యలో లేదు. దేశానికి ఇందాక పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పినట్టు 130 కోట్ల మంది జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు కూడా ఎంపిక చేసింది యూనియన్ కేబినెట్లో 70 మందికి లోబడే ఉన్నారు, ఇక్కడ 81 మంది. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, సరే అది దేశానికి సంబంధించి ఇది, ఈయన లోకనాయకుడు, లోకనాయకుడు అంటే మొత్తం ప్రపంచం మొత్తాన్ని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి
ఇంత ఎక్కువ నెంబర్ అవసరమని వాళ్ళు భావించుంటారేమో కదా, అలా ఎందుకు పాజిటివ్ గా ఆలోచించలేకపోతున్నారు? భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన ఉండాలి కానివ్వండి, పరిపాలన చేసే వ్యవస్థ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేసి వాళ్ళు ఎక్కడైతే 50,000 మంది భక్తులు ఉన్నారంటే రేపు పొద్దున 5,000 మంది ధర్మకర్తలను పెట్టేస్తామా? పెట్టం కదా. భక్తులకి అవకాశ అవసరాలు ఏం కావాలి, భక్తులకి సౌకర్యాలు ఏం కావాలి, దేవుడికి ఏ రకమైన మంచి సేవలు అందించాలి. ఎన్నో ఉత్సవాలు ఉన్నాయి, చాలా ఉత్సవాలు అయిపోయినాయి. ఆ ఉత్సవాలన్నీ పూర్వకాలం నుంచి వచ్చే చక్కగా వాటి పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈ రకమైన ఆలోచనలు ఉండట్లా ఎంతసేపు ఏమిటంటే, ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి పరిస్థితి అండి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనంత డబ్బు ఈ రోజున ధనం అక్కడ వ్యవస్థలో అక్కడ రావటం వల్ల, దేవస్థానంలో రావటం వల్ల ఇంత ఇన్ని రకాల అట్రాక్షన్స్ ఉన్నాయి. కానీ నిజంగా ఆదాయం తక్కువైన ఆలయాల తోలికి పోరు ఎవరు? కారణం ఏమిటి? మీకు ఏదో మీరు 100 మందిని 200 మందిని ఏదో మేము కేబినెట్ లో నింపుకుందామంటే అసలు మీరు ఏం చేయాలో మీకు తెలుసునా? అసలు మీకు ధర్మకర్తలుగా మీకు అందులో ఇంతమంది నియామకం చేశారు, ప్రతిపాదికి వాళ్ళ గురించి ప్రజలకు తెలియాలా వద్దా? ఖచ్చితంగా తెలియాలండి. అంటే మీరు తెలియాలా వద్దా అని ప్రశ్నిస్తే, అయ్యంగారు గారు తెలియాలా వద్దా అని ప్రశ్నిస్తే టీటీడీ ఆ ప్రశ్నను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న పరిస్థితి అక్కడ మీకు కనిపిస్తుంది. దాన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదని చాలా స్పష్టంగా ఇటీవల కాలంలో చూస్తుంటే మాకు ఎందుకు దర్శనం కల్పించలేదని ధర్నా చేస్తున్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. సార్ ఇవన్నీ ఏంటంటే రాజ్యాధికారంలో ఉన్న వాళ్ళు చేసే ప్రక్రియలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా అనుభవించే వాళ్ళు అనుభవి, కానీ ఇప్పుడు శాశ్వతం కావండి. ఇవి శాశ్వతం ఎప్పుడంటే జనరంజక పాలన చేసినప్పుడే. భగవంతుడి సన్నిధిలో, ముఖ్యంగా దైవ సన్నిధిలో ప్రశ్నించే వారికి అనుగుణంగా ప్రశ్నించారంటే నువ్వు ఆహ్వానించాలి. ఎంతమంది ఇప్పుడు సద్విమర్శ కావాలి. ఇప్పుడు ఈ రోజున ఎవరు బూతులు తిట్టట్లే ఇక్కడ ఎవరిని కూడా, సద్విమర్శ చేస్తున్నారు. ఈ విమర్శని నువ్వు స్వాగతించి చక్కటి పరిపాలన చేసుకుంటే మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు నీకు అక్కర్లేదనుకుంటే ఇవో ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. పిచ్చి పనులు చేస్తే నష్టం ఏంటంటే ఇంకా చెడ్డ పేరు వస్తుంది. మీరు చెడ్డ పేరు మూట కట్టుకుంటామయ్యా అంటే ఎవరు భయపడేది ఎవరు ఉండరు. ఇక్కడ ఈ రోజు మాట అంటానికి భయపడితే కేసులు పెడతారనుకుంటే అది వేరే పారామీటర్, పెడితే మేము ఫైట్ చేసుకుంటారు. ఇప్పుడు చేసేప్పుడు నువ్వు ఎలా అయితే కేసులు పెడతావు, ఇప్పుడు న్యాయస్థానాలు ఇప్పుడు చూపిస్తున్నాయి కదా, అప్పుడు మళ్ళీ వేరే రకంగా వాళ్ళు న్యాయస్థానాలు కూడా ప్రశ్న వేస్తారు. సామాన్యుడి తరఫున ఎవరు అండలేరనే ఒక భ్రమలో ఉండకూడదు. సామాన్యుడి తరఫున న్యాయస్థానాలు అండ ఎప్పుడూ ఉన్నాయి, ఆ అండను ఉపయోగించుకుంటారు సామాన్యులు. అయితే ఏమిటంటే కాస్తంత జాప్యం అవ్వచ్చేమో, నీకున్న అధికార సంపత్తి నీకున్నంత పౌరు సామాన్యుడు ఉండకపోవచ్చేమో, కానీ వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ రకమైన పిచ్చి ఆలోచనలు అవన్నీ కూడా ఏదో ఎవరో మనం ప్రశ్నిస్తే, ప్రశ్నించడానికి ఆహ్వానం చేసినప్పుడే జనరంజక పాలన ఉంటుంది, పారదర్శక పాలన ఉంటుంది. ఇవి అక్కర్లేదు అనుకుంటే పూర్తిగా నియంతృత్వంలో బతుకుతున్నట్టే లెక్క. నియంతృత్వంలో ఉన్నది మహామహా నియంతలే ఎగిరిపోయారు మనమెంత. రైట్ అయ్యంగారు గారు, అయ్యంగారు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మనతో పాటు. అయ్యంగారు గారు అయ్యంగారు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మనతో పాటు. నవీన్ కుమార్ రెడ్డి లైవ్ లో జాయిన్ అయ్యారు. అవి